ఆంధ్ర ఆక్కు ఇసాక ఉక్కు పరిశ్రమలని ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా రెండు రాష్ట్రాలు ఇట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇసాక ఉక్కు అంటే ఆంధ్రలో ఆక్కు అనేది కూడా అందరికీ తెలుసు దాని భాగంగా ఈ రోజు ప్రైవేట్ వ్యవస్థలోకి వెళ్తే దాదాపు 3 లక్షల మంది కార్మికులు రోడ్డు మీద పడతారు వాళ్ళ యొక్క జీవితాలు మరి అంధకారణానికి వెళ్ళిపోతాది వాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితున్నది కాబట్టి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం కాపాడేటగా మరి ఇసాక ఉక్కుని కాపాడాలని కూడా ఈ ప్రభుత్వానికి కేంద్రానికి కూడా నేను ఆంధ్రప్రదేశ్ అనంతపురం వాసిగా నేను ఒక కార్మికుడిగా నేను ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త గడగడ నాయకుడి అనేది పక్కన పెట్టి ఈ కార్మికులకు ఎక్కువ శాతం కూడా అవగాహన ఉండాలి కాబట్టి నేను చెప్తా ఉన్నాను ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం కాపాడాలంటే మరి ఉక్కు పరిశ్రమ అని ఎవరి చేతిలోకి వెళ్ళకుండా ప్రైవేట్ వ్యవస్థలోకి వెళ్ళకుండా కాపాడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కోరుకుంటున్నాం ఈ రోజు ఉక్కు పరిశ్రమ అని ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టాలని ఈ రోజు కేంద్రం భావిస్తున్నది ఈ రోజు ప్రైవేట్ సంస్థలకు ఏదైతే ఉక్కు పరిశ్రమ అని వాళ్ళకి కేటాయించినప్పటికీ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వంలో కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అవన్నీ కూడా వర్తిస్తాయి ఎవరైతే దాంట్లో పనిచేసే కార్మికులకందరికీ న్యాయం జరుగుతుంది వాళ్ళ కుటుంబాలకు మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కేంద్రానికి పోయినా నష్టాన్ని ఆంధ్రప్రదేశ్కి జరగడానికి ఏదో ఒక ప్రయత్నం జరుగుతుంది ఆయన పోయేది ఈ రోజు ఈ రాష్ట్ర భవిష్యత్తుని అంధకారానికి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ కేంద్రానికి దిక్కడి పోయినప్పుడు కానీ ప్రధానమంత్రిని కలిసినప్పుడు కానీ హోం శాఖ మంత్రిని కలిసినప్పుడు కానీ మరి వాళ్ళని ఆ వ్యవస్థలకు మేలు జరిగేట్టుగా ప్రయత్నం చేయలేదు ఆయన ఒకటే ఆలోచన ఏదైనా కానీ ఇబ్బంది కలగాలని ఆలోచనతో ఉన్నాడు కానీ మేమైతే ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒకటే కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం మీరు ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవాన్ని కాపాడండి ఉక్కు పరిశ్రమ ప్రైవేట్ వ్యవస్థలకు కట్టబెట్టద్దండి అక్కడ తీవ్ర అన్యాయం జరుగుతాది అక్కడ ప్రజలు ఎంతో మంది ఆ రోజు ఉచితంగా భూములు ఇచ్చారు అక్కడ ఎంతో మంది కూడా 10 పావలారి పర్సెంట్ కు 25% గాని 10% ఇక్కడ భూములు కట్టబెట్టి ఆ పరిశ్రమకు ఎంతో మంది త్యాగాలు ఉన్నాయి ఆ త్యాగాలు వృధా కాకుండా మేము ఈ రోజు ఒకటే కోరుకుంటున్నాం కార్మికులకు ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలకు పరిస్థితులు అందరికీ బాగుండాలంటే యదా యదంగా కొనసాగాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాని చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మీరు దీని మీద పోరాటం చేయండి ఈ రోజు హోంజో మరి కమ్యూనిస్టులు గాని టీడీపీ గాని మరి అన్ని వర్గాలు కూడా ఈ రోజు పోరాటాలు చేస్తున్నాయి అనేక ఉద్యమాలు చేస్తున్నారు ప్రభుత్వ ప్రైవేట్ వ్యవస్థలకు వెళ్ళకూడదు వాళ్ళ కట్టబెట్టకూడదు అనే దాని మీద పోరాటాలు చేస్తున్నారు అధికార పార్టీ మట్టుకు నిమ్మక నీరెత్తినట్టుగా మూగోడు కదా చౌటోడు కదా ఉన్నట్టుగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతున్నది అందుకనే దయచేసి ఇప్పటికైనా కానీ మీ వైఖరి మార్చండి మీరు ఈ రాష్ట్ర భవిష్యత్తుని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఇబ్బంది జరిగినా ప్రజలకు మేలు జరిగేట్టుగా కార్మిక వ్యవస్థకి న్యాయం జరిగేట్టుగా మీరు కృషి చేయండి పని చేయండి మీరు కేసులకు భయపడు మీకు ఎక్కడ ఇబ్బంది కలుగుతుందని ప్రజలకు అన్యాయం చేయడానికి మీరు మౌనం పాటించద్దండి మౌనాన్ని ఈడండి ఎందుకు ఈ 19 మాసాలలో అక్కడ ఎక్కడన్నా ఇష్యూ జరిగినప్పుడు గాని ఎక్కడన్నా ఇబ్బంది కలిగినప్పుడు గాని మీ మౌనాన్ని ముఖ్యమంత్రి ఈడలేదు
దయచే చెప్తున్నాం ఇప్పుడు కదా ఉక్కు పరిశ్రమను గురించి తప్పకుండా ప్రైవేటి వ్యవస్థలకు చేతులలోకి వెళ్ళకుండా ఏదోతే గవర్నమెంట్ వ్యవస్థలైన నడవాలి కార్మికులకు న్యాయం జరుగుతదని కూడా మా యొక్క సూచనలు సలహాలు కూడా తెలియజేస్తున్నామని కూడా తెలియజేస్తున్నాం।